हाय फ्रेंड्स, प्रिडिक्शन बाबाज की स्वागतम। ई रोज ई वीडियोलो आईपीएल 2023 नेक्स्ट मैच अयिन लखनऊ सूपर जायंट्स वर्सेस गुजरात टाइटन्स मध्य मैच अयिन जरगबोतुंदी। ई मैच लो इंपॉर्टेंट प्लेयर्स एवरु, पिच कंडीशन अनेदी एला उंदी, फैंटसी प्लेटफॉर्म एटुवंटि प्लेयर्स मनं सेलेक्ट चेसुकोवाली, सो अलागे ए टीम स्ट्रांग गा उंदो मोत्तं ई वीडियोलो क्लियर गा मनं डिस्कस चेस्तुंदी गाइस। ई रोज चाला फन्नी टाक्टिक्स अयिते उन्नायि, चाला बौलर्स अयिते बैट्समैन नि गडगडलाडिंचेसारु चाला मंदि वरकु अनि चेप्पुकोवच्चु। सो मोत्तं ई वीडियोलो क्लियर गा मनं डिस्कस चेसुकुंदां। ई रोज రెండు మ్యాచెస్ అయితే ఉన్నాయి, ప్రతిసారి మీకు చెప్పేది ఏంటంటే రెండు మ్యాచెస్ ఉన్నప్పుడు నేను రెండో మ్యాచ్ కి అయితే ప్రివ్యూ అనేది నేను పెట్టలేను. సో మొదటి మ్యాచ్ కి ప్రివ్యూ అనేది పెడుతూ ఉన్నాను. సో రెండో మ్యాచ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, పిచ్ కండిషన్ కానీ, మీకు ఫ్యాంటసీ ప్లాట్ఫామ్ లో ఏ విధంగా ఫ్రీగా ఎర్న్ చేయాలో, అలాగే క్రికెట్ నాలెడ్జ్ ఫ్రీగా ఎలా ఎర్న్ చేయాలో, మొత్తం ఎటువంటి ఏ న్యూస్ వచ్చినా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాను. ప్రిడిక్షన్ బాబాజీ బ్రాక్టో చేపెట్టి తెలుగు ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే కామెంట్ బాక్స్ లో కూడా లింక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా టెలిగ్రామ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. బయట చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మనం మ్యాచ్ పిచ్ కండిషన్ చూద్దాం. లక్నో లక్నో పిచ్ కండిషన్ ఏంటంటే, ఇక్కడ మనం ప్రీవియస్ రికార్డ్స్ అయితే పరిశీలించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లక్నో అనేది బౌలింగ్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. స్టార్టింగ్ లో ఏ పిచ్ తీసుకున్నా, కొత్త పిచ్చెస్ తీసుకున్నప్పుడు కొద్దిగా బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉంటాయి. రాను రాను బౌలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం, ఇప్పుడు బౌలింగ్ కొద్దిగా బౌలర్స్ కూడా బాగా సహకరిస్తున్నాయి అన్ని స్టేడియాలు. ఎందుకంటే మనం మొదట్లోనే మీకు నేను పిచ్ కండిషన్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేశాను, పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఏ ఐపీఎల్ కానీ. సో ఎప్పుడైనా అంతే, స్టార్టింగ్ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది, బ్యాటింగ్ కి తర్వాత కొద్దిగా బౌలింగ్ మారుతుంది, రాను రాను బౌలింగ్ పూర్తిగా మారిపోతుంది, మళ్ళీ కొత్త పిచ్చులు తీసుకునే వరకు ఆ బౌలింగ్ కి సహకరిస్తుంటాయి. అలా లక్నో ఏంటంటే కొద్దిగా లిటిల్ బ్యాటింగ్ కండిషన్స్ తో పాటు బౌలింగ్ అంటే ఫాస్ట్ బౌలింగ్ కి చాలా బాగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బట్ అదే యూజ్డ్ పిచ్ తీసుకుంటా అని చెప్పారు. కొత్త పిచ్ కానీ తీసుకుంటే కొద్దిగా పిచ్ కండిషన్ అయితే మారుతుంది, ఎందుకంటే కొత్త పిచ్ తీసుకున్నప్పుడు కొద్దిగా గ్రీన్ గ్రాస్ ఉన్నప్పుడు న్యూ బాల్ ఒక 6 ఓవర్లు బాగా స్వింగ్ అవుతుంది, తర్వాత బ్యాటింగ్ కి చాలా బాగా అనుకూలంగా ఉంటుంది కొత్త పిచ్ అయితే. బట్ యూజ్డ్ పిచ్ కానీ తీసుకుంటే గ్రీన్ గ్రాస్ అయితే ఉండదు, ఖచ్చితంగా బౌలర్లకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, స్పిన్నర్లు కానీ ఫాస్ట్ బౌలర్లు కానీ సపోర్ట్ చేస్తుంది. బట్ ఎగ్జాక్ట్ పిచ్ రిపోర్ట్ అనేది మనకు లైవ్ లో చూపిస్తారు. పిచ్ అనేది ఒక టాస్ పడే ఒక 10 నిమిషాల ముందు చూపిస్తారు. నేను ఖచ్చితంగా అది చూసి మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఎగ్జాక్ట్ పిచ్ రిపోర్ట్ అనేది పూర్తిగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఉండండి. ఇప్పుడు ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉందని మనం చూద్దాం. సో స్ట్రాంగ్ గా ఉందని తెలియాలంటే మనం మొదటగా ఈ లైనప్స్ అయితే తెలియాలి. సో లక్నో సూపర్ జాయింట్స్ రాహుల్ మేయర్స్ రూపంలో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరు అయితే ఉంది. మేయర్స్ అంటే డికాక్ ఇంకా మంచి బ్యాట్స్మెన్, బట్ మేయర్స్ మంచి ఫామ్ లో ఉండడం వల్ల డికాక్ కి ఛాన్స్ అయితే రావట్లేదు. సో బట్ చూద్దాం, ఈరోజు డికాక్ ఆడతారు, మేయర్స్ ఆడతారు. ఇంకా దీపక్ హోడా, కృణాల్ పాండే రూపంలో అలా ఓపెనింగ్ పేరు కానీ, టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ చూస్తే మా స్టోయినిస్ కానీ, నికోలస్ పురాంగ్ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు. ఇంకా ఆయుష్ బడేని రూపంలో మంచి హిట్టర్లు. ఇంకా బౌలింగ్ పరంగా చూసుకుంటే కూడా ఇలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు, అంటే మార్కుట్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ, రవి బిష్నాయ్. సో టీమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇంజురీస్ అయితే పెద్ద లేవు. ఇంకా గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్తో టాప్ వచ్చేసి, అంటే పోయినసారి ఛాంపియన్స్ అవ్వడం, ఈసారి మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం అనేది అది కలిసికట్టుగా ఆడుతూ ఉండడం చాలా ప్లస్ అవుతుంది గుజరాత్ టైటన్స్కి. సుమన్ గిల్, ఉద్మాన్ సహా రూపంలో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరైతే ఉంది. సో వికెట్ పడకుండా ఆడగలుగుతారు. తర్వాత సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా రూపంలో ఇంకా టాప్ ఆర్డర్ కానీ, మిల్లర్ వచ్చి డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవేటి రూపంలో, ఇంకా విజయ్ శంకర్ కూడా మంచి హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ ఈ విధంగా అంటే ఇంకా రషీద్ ఖాన్ కూడా బాగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. బౌలర్స్ పరంగా చూసుకుంటే రషీద్ ఖాన్ కానీ, జోసెఫ్ కానీ, మొహమ్మద్ షమీ కానీ, సో ఆల్మోస్ట్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది టీమ్. రాను రాను చాలా పర్ఫెక్ట్గా తయారైపోతున్నారు. సో ఈ విధంగా మనం టాక్టిక్స్, ఇప్పుడు ఫన్నీ టాక్టిక్స్ చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టాక్టిక్స్ చూసి మనం డిసైడ్ చేద్దాం ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది అనేది. సో కేఎల్ మేయర్స్కి స్ట్రైక్ రేట్ వచ్చి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్కి 89 మాత్రమే, అంటే ఇంచుమించు 90 మాత్రమే ఉంది, అంటే 1 డేలు ఆడినట్టు ఆడుతూ ఉన్నాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకి. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు అంటే జోష్ లిటిల్, ఖచ్చితంగా జోష్ లిటిల్ కొద్దిగా ఛాలెంజింగ్ చేసే అవకాశం అయితే ఉంది, అతన్ని ముందు పంపిస్తారు అతనికి నిలువరించడానికి. సో అలాగే ఇంకొక టాక్టిక్స్ చూస్తే రషీద్ ఖాన్ ఈ పవర్ ప్లేలో కేఎల్ రాహుల్కి, సో ఆల్మోస్ట్ 3 సార్లు అయితే డిస్మిస్ చేశారు కేఎల్ రాహుల్. అది కూడా ఈ కేఎల్ రాహుల్కి జస్ట్ 6 స్ట్రైక్ రేట్, 6 యావరేజ్, 60 స్ట్రైక్ రేట్, ఇది చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అని చెప్పుకోవచ్చు ఓ కేఎల్ రాహుల్ యావరేజ్ అంటే ఈ పవర్ ప్లేలో. సో ఖచ్చితంగా ఈ లెగ్ స్పిన్నర్ని తను కేఎల్ రాహుల్ రాగానే లెగ్ స్పిన్నర్లకు ఇచ్చే అవకాశం ఉంది, రషీద్ ఖాన్ లాంటి వాళ్ళ బౌలింగ్కి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాక్టిక్, అంటే కేఎల్ రాహుల్ అంటే మెయిన్ బ్యాట్స్మెన్, అంతా మనం కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టుకుంటాం ఈ గ్రాండ్ లీగ్స్ అని కాదు, మామూలుగా ఫ్యాంటసీ క్రికెట్ టీంలో అయితే ఇటువంటి వాళ్ళని నమ్ముకొని. బట్ ఏంటంటే లెగ్స్ ఇంత వరస్ట్ యావరేజ్ అంటే 6 యావరేజ్, 60 స్ట్రైక్ రేట్ అంటే ఇది చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాట్స్మెన్ రషీద్ ఖాన్ కొద్దిగా గడగడలాడించేశాడని చెప్పుకోవచ్చు. సో ఇది కాకుండా ఇంకొక ఫన్నీ టాక్టిక్ ఏంటంటే ఇక్కడ ఇంకో ఇది చాలా మెయిన్ ఫన్నీ టాక్టిక్ అని చెప్పుకోవచ్చు, అదేంటంటే నికోలస్ పురాన్.
నికోలస్ పురాన్ స్ట్రైక్ రేట్ ఎలా ఉందంటే రషీద్కి 63 మాత్రమే ఉంది రషీద్ ఖాన్కి. అది ఇప్పటి వరకు ఇతను నికోలస్ పురాన్ ఎంతోమందికి ఫేస్ చేస్తుంటే లాస్ట్ ఒక 40 డెలివరీస్ తీసుకుంటే ఎంతోమందిని ఫేస్ చేస్తాడు నికోలస్ పురాన్. మరి రషీద్ ఖాన్కి మాత్రమే ఇంత వరస్ట్ స్ట్రైక్ రేట్ అనేది నమోదు చేశారు 63 అనేది. ఇది ఇతను రషీద్ ఖాన్ మళ్ళీ నికోలస్ పురాన్ కూడా గడగడలాడించేశారని చెప్పొచ్చు. రషీద్ ఖాన్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు, ఎందుకంటే కొద్దిగా బౌలింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది, స్పిన్కి సపోర్ట్ చేస్తుంది, ఫాస్ట్ బౌలింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకో కొన్ని మెయిన్ టాక్టిక్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ అయింది కేఎల్ రాహుల్ వర్సెస్ మొహమ్మద్ షమీ కూడా తీసుకుంటే, మొహమ్మద్ షమీ ఎలా చేస్తే 18 బాల్ వేస్తే జస్ట్ 13 రన్స్ వచ్చి 2 డిస్మిసల్స్ అయితే చేశారు కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ రషీద్ ఖాన్ అయినా మొహమ్మద్ షమీ అయినా ఏదైనా పెద్ద గండమే ఉంది. సో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ లాగానే రషీద్ ఖాన్ అన్న పెడతారు, మొహమ్మద్ షమీనైనా బౌలింగ్ అయితే చేపిస్తాడు. సో అలాగే ఇంకా ఈ సూపర్ జెయింట్స్ గురించి చూస్తే, లక్నో సూపర్ జెయింట్స్ గురించి చూస్తే, ఇప్పటివరకు ఈ సెషన్లో లాస్ట్ 5 అవర్స్లో 19 వికెట్స్ అయితే తీశారు ఈ సెషన్లో. అది చాలా హైయెస్ట్ టీమ్ అని చెప్పవచ్చు. ఈ టీం ఎవరు తీయలేదు ఇన్ని వికెట్స్ లాస్ట్ 5 ఓవర్లో 19 వికెట్. అది కూడా జస్ట్ 9.7 ఎకానమీ మాత్రమే ఇచ్చారు. లాస్ట్ 5 ఓవర్ 9.7 చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అన్ని టీమ్స్ 11-12 ఎకానమీ ఇచ్చేసారు, అంటే ఓవర్ 12 పరుగులు దగ్గర ఇచ్చేసారు, బట్ ఇది చాలా తక్కువ రన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని పరంగా సూపర్ జెయింట్స్ కొద్దిగా అవకాశం ఉంది. సో ఎంత అవకాశం ఉన్నా సూపర్ జెయింట్స్ కానీ గుజరాత్ టైటాన్స్ కానీ ఎంత అవకాశం ఉన్నా ఇక్కడ మెయిన్ మనం తీసుకోవాల్సింది రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ ఈరోజు చాలా హోప్స్ అయితే ఉన్నాయి అతని మీద. సో ఇతనికి ఉన్న టాక్టిక్స్ పరంగా అంటే రాహుల్ని ఎత్తేయాలంటే ఖచ్చితంగా రషీద్ ఖాన్ అవసరం. కేఎల్ మేయర్స్కి లెఫ్ట్ హ్యాండ్ పేసర్స్తో కొద్దిగా లిటిల్ బిట్ ఇది ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా డికాక్ని తీసుకునే అవకాశం. డికాక్ కానీ వస్తే చాలా స్ట్రాంగ్ అయితే అవుతుంది వీళ్ళ టీం. బట్ ఏంటంటే కొన్ని ఉన్నాయి, ఈవెన్ నికోలస్ పురాన్ కూడా రషీద్ ఖాన్ గడగడలాడించేసాడు ఇక్కడ. సో వీటన్నిటి ప్రకారం చూస్తే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ టీమే స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే ఓపెనింగ్ పేరు కానీ వికెట్ పడకుండా ఆడే ఛాన్స్ ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, రషీద్ ఖాన్తో ఒక పాటు బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి. సో అంటే కంపేర్ టు సూపర్ జెయింట్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇది గైస్ టోటల్ ఈరోజు వీడియో ప్రివ్యూ. సో మీకు అర్థమేంటుంది ఈరోజు మీకు అంటే ఈరోజు మీకు చేయాల్సిన కామెంట్ నేను ఒక 50,000 రూపాయలు ఫ్రీ గివ్ అవే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను మన కేవలం మన యూజర్స్ కోసం. సో మన యూజర్స్ కోసం 50,000 రూపాయలు ఎవరైతే బెస్ట్ కామెంట్ చేస్తారో, బెస్ట్ అంటే ఒక 20 మంది సెలెక్ట్ చేసి 20 మందికి 50,000 రూపాయల అమౌంట్ అని నేను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మీ ఈరోజు కామెంట్ ఏంటంటే ఖచ్చితంగా రషీద్ ఖాన్ ఎవరైనా ఇబ్బంది పెట్టగలుగుతాడా, అంటే బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టగలుగుతాడా, ఒకవేళ బ్యాటింగ్ పిచ్ తీసుకుంటే ఏమవుతుంది, లేకపోతే బౌలింగ్ పిచ్ తీసుకుంటే ఇబ్బంది పెట్టగలుగుతాడా అనే ఒక చిన్న సెంటెన్స్ అనేది మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒక 20 కామెంట్లు తీసుకొని సెలెక్ట్ చేసేసారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి గైస్. నా ప్రతి ఒక్కటి వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, నా మెయిల్ ఐడి కానీ నా అంటే మీకు బెస్ట్ ఫ్యాంటసీ యాప్స్ కావాలన్నా లేకపోతే అదర్ ఏ డీటెయిల్స్ అన్న ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అలాగే వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. లింక్స్ ద్వారా ఎవరంటే బయట చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా చూసుకుంటే ఈరోజు బౌలింగ్ పిచ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొత్త పిచ్ కాకపోతే వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఫైనల్గా చెప్పాలంటే బౌలింగ్ పిచ్ తీసుకునే అవకాశం ఉంది. సో గెలుపు అవకాశాలు వచ్చి గుజరాత్ టైటన్స్ కనుకోవచ్చు. అలాగే టాక్టిక్స్ వచ్చి రషీద్ ఖాన్ అందరినీ చాలా ఇబ్బంది పెట్టున్నాడు, ఈవెన్ కేఎల్ రాహుల్కి లెఫ్ట్ హ్యాండ్ పేసర్స్తో కొద్దిగా ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ టాక్టిక్స్ అండి, ఇది ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ.